హలో వ్యూవర్స్, ఈరోజు మనం జగనన్న వసతి దీవెన స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఇది బిలో 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా వీళ్ళకందరికీ ఏపీలో స్టూడెంట్స్కి స్కీమ్ అన్నమాట. సో ఈ స్కీమ్లో వారం నుంచి అందరి తల్లిదండ్రుల ఖాతాల్లోకి అమౌంట్ యాడ్ అవుతుంది. చాలామందికి అమౌంట్ యాడ్ అవ్వలేదు, ఏం చేయాలనేది తెలియదు. సో మనం ఈ నేను చెప్పే టెక్నిక్స్ కానీ యూస్ చేసినట్టయితే మీరు అప్లికేషన్ స్టేటస్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన బ్యాంక్ డీటెయిల్స్ ఏవైనా ఎర్రర్ కన్నా ఉన్నట్టయితే మనము కంప్లైంట్ రైజ్ చేసి వాటిని ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది మన మొబైల్లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లెట్స్ గో టు ద టాపిక్. ఓకే ఫ్రెండ్స్, మన మొబైల్లో ప్రతి ఒక్కరి దాంట్లో క్రోమ్ ఉంటుంది. క్రోమ్ అయితే కంఫర్ట్గా ఉంటుందని నా ఉద్దేశం. ఏ బ్రౌజర్నైనా తీసుకోవచ్చు. మనం బ్రౌజర్లోకి వచ్చేసి జన్మభూమి అని నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. జన్మభూమి అనే ఈ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లోకి మనం లాగిన్ అవ్వాలి. సో ఈ వెబ్సైట్లోకి మనము ఎంటర్ అవ్వగానే మనకు డాష్బోర్డ్ ఇలా ఉంటుంది. డెస్క్టాప్ విజన్ పెట్టుకోండి, అప్పుడే మనకు అన్ని ఆప్షన్స్ అనేవి వర్క్ అవుతాయి కంఫర్టబుల్గా. ఓకే, ఇలా వచ్చినప్పుడు ఎప్పుడైనా బ్లర్గా మనం ఆ అప్లికేషన్ మళ్ళీ రీఫ్రెష్ చేసుకోవాలన్నమాట ట్యాబ్ని. మనకు టాప్లో సెట్టింగ్స్ సింబల్ పక్కన లాగిన్ అనే సింబల్ ఉంది. ఆ లాగిన్ అనే దాన్ని మనం టైప్ చేసినట్టయితే ఇలా మనకు వస్తుందన్నమాట, యూజర్ నేమ్ ఐడి అని. ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అనేది టైప్ చేసుకోవాలి. సో ఫర్గెట్లో మనకు సెలెక్ట్ యువర్ ఐడెంటిటీ ఉంది కదా, అక్కడ స్టూడెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఎంటర్ యువర్ ఆధార్ కార్డ్, లాస్ట్ 4 డిజిట్స్ ఎంటర్ చేసినా పర్లేదు, లేదంటే మన ఫుల్ ఆధార్ కార్డు ఉంటుంది కదా 16 డిజిట్స్ మేబీ, ఆ పిన్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. నెక్స్ట్ గెట్ వెరిఫికేషన్ కోడ్ అనేది మనం ట్యాప్ చేసినట్టయితే ఇలా మనకు స్క్రీన్ అనేది వస్తుంది. అక్కడ మన ఏదైతే మనకు ఆధార్ కార్డుకి లింక్ అయ్యి రిజిస్ట్రేషన్ అయిన మొబైల్ నెంబర్ ఉందో అక్కడ 4 డిజిట్స్ కనిపిస్తుంది కదా. సో అలా మనకు మీకు ఏదైతే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయిందో అది కనిపిస్తుంది. ఒకవేళ లింక్ కాకపోతే ఇది చెక్ చేయలేం ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ నా అకౌంట్ నా ఆధార్ కార్డు ద్వారా చాలా సూర్ టైప్ చేసి చెక్ చేశాను, రాలేదు. సో రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి 1 మినిట్లోగా వస్తుంది, అంత ఫాస్ట్గా రాలేదన్నమాట ఇది. సో వచ్చిన తర్వాత మనం ఇలా ఓటీపీని కానీ ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీ కానీ కొట్టినట్టయితే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సర్వర్ బిజీగా ఉంది, అదేవిధంగా నెట్వర్క్ కూడా స్లో ఉంది ఫ్రెండ్స్. సో ఇది బఫర్ ఎక్కువ వస్తుంది, మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా ఫాస్ట్గానే ఉంటుంది. సో ఇలా వచ్చేసింది కదా క్రియేట్ యువర్ పాస్వర్డ్ అని. సో దీనికి రూల్స్ ఈ పక్క ఇచ్చారు కదా, క్యాపిటల్ లెటర్ అనేది ఏబిసిడీల్లో క్యాపిటల్ ఒక క్యాపిటల్ లెటర్ కంపల్సరీ యూజ్ చేయాలి, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ. అదేవిధంగా స్మాల్ లెటర్ కూడా ఒకటి, అదేవిధంగా 0 to 9 ఏదైనా ఒక నెంబర్ అండ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ అనమాట, హ్యాష్ స్టార్ అప్ ది డేట్ ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్ స్ట్రాంగ్గా పాస్వర్డ్ ఉంచుకోవాలన్నమాట. సో ఈ ప్రొసీజర్ అంతా అయిపోయిన తర్వాత రీఎంటర్ చేయమంటుంది, రీఎంటర్ చేయండి. పాస్వర్డ్ మస్ట్ బి 8 కన్నా ఎక్కువ ఉండాలి. ఐఆమ్ డన్ అని కొట్టండి. ఇది ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీ పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ పాస్వర్డ్ ఇప్పుడే కాదు ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి స్కాలర్షిప్స్ లాంటివి లాగిన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ సైడ్ రైట్ సైడ్ హోమ్ ఉంది కదా, అందులోకి వచ్చేయండి. వచ్చేసి సేమ్ మళ్ళీ లాగిన్ అనే ప్రాసెస్ ద్వారా మీ లాగిన్ ఐడి ఏంటి అంటే మీ ఆధార్ కార్డ్ ఫుల్ నెంబర్ ఉంది కదా, అదే మీ లాగిన్ ఐడి అన్నమాట. అది మీ లాగిన్ ఐడి, మీరు ఏదైతే పాస్వర్డ్ ఇప్పుడు ఇందాక మనం జనరేట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఆ కింద క్యాప్చా వస్తుంది. క్యాప్చా మస్ట్ బి అంటే అక్కడ క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ క్యాప్చా కేర్ఫుల్గా టైప్ చేయండి, చాలామంది క్యాప్చా టైప్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఫ్రెండ్స్. సో ఇలా టైప్ చేసి లాగిన్ అవ్వండి ఫ్రెండ్స్. మీరందరూ ఏంటి పొద్దునుకులు ఇలా అన్ని హైడ్ చేస్తున్నారు చెప్తున్నారు కానీ అనుకుంటారు ఫ్రెండ్స్. నా స్మాల్ సజెషన్ అందరికీ ఏంటంటే, నెవర్ ఎవర్ షేర్ యువర్ ఓటీపీస్ అండ్ ఐడీస్ పాస్వర్డ్స్ టు విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. ఎవరితోనూ షేర్ చేసుకోకండి, ఎందుకంటే ఇప్పుడు హ్యాకింగ్ అనేది చాలా పెరిగిపోయింది ఫ్రెండ్స్. ఎవరిని నమ్మలేము కాబట్టి మన సెక్యూరిటీ మనం ఉంచాలి. కాబట్టి పాస్వర్డ్స్ బ్యాంకింగ్ కానీ ఏవైనా పాస్వర్డ్స్ చాలా సెక్యూర్గా ఉంచుకోండి, స్ట్రాంగ్ పాస్వర్డ్స్ ఉంచుకోండి. అండ్ అనదర్, నెక్స్ట్ నా వీడియోలో నేను హ్యాకింగ్ గురించి కూడా చెప్తాను మీకు, వాట్సాప్ ఇలాంటివి ఎలా హ్యాక్ అవుతున్నాయి మెయిల్స్ అనేది. ఓకే, లెట్స్ మన టాపిక్లోకి వచ్చేద్దాం. సర్వర్ స్లో ఉండడం వల్ల ఇది లేట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇలా ఓపెన్ అవ్వగానే మనకు రైట్ సైడ్ చూసుకున్నట్టే వెల్కమ్ అని నా ఫ్రెండ్ పేరు పడింది. సో అదేవిధంగా ఈ పక్క సైడ్ మనకు ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి చూడండి. సో అక్కడ మీరు బాగా గమనించినట్టయితే వ్యూ స్కాలర్షిప్ డీటెయిల్స్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది. అక్కడ ఓపెన్ చేయగానే మీకు అప్లికేషన్ ఐడి అని ఒకటి ఇచ్చింటారు కాలేజీలో, లేదంటే మీరు ఏదైతే డ్యూరింగ్ ఇయర్ ఉందో అంటే 2017 or 2019 అనేది ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. సో ప్రజెంట్ ఇయర్ 2019 కాబట్టి నేను 19 సెలెక్ట్ చేసి గెట్ అప్లికేషన్ స్టేటస్ అనేది ట్యాప్ చేశాను అనమాట. సో అప్లికేషన్ స్టేటస్ చూసారు కదా, నా ఫోటో నా డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు స్కాలర్షిప్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో నా ఫ్రెండ్స్ టీవీ,
అదేవిధంగా అక్కడ ఆ డీటెయిల్స్, ఈ అప్లికేషన్ స్టేటస్ కానీ, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ, బ్యాంక్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్ ఫ్రెండ్స్, మీరు ఏదైతే సబ్మిట్ చేశారో ఆ ఎవ్రీథింగ్ ఉంటుంది. అదేకాకుండా మీకు ఏ ఇయర్లో ఎంత అమౌంట్ పడింది, అంటే 2017లో 16లో పడిన డీటెయిల్స్ కూడా వచ్చేసాయి నా ఫ్రెండ్ ఇటీవీ ఇప్పుడు నేను చూశాను. సో ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి, మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద చూసుకు బ్యాంక్ డీటెయిల్స్ చేంజ్ రిక్వెస్ట్ అని ఒకటి ఉంది కదా, సో దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తేనే ఒక న్యూ ట్యాబ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇది లాస్ట్, అంటే మనకు లాస్ట్ డేట్ ఇచ్చారు కదా అప్లికేషన్, అంతవరకు అయితే మనమే చేంజ్ చేసుకునేట్టుంది. ప్రజెంట్ అయితే మనం చేసే రైట్ తీసేస్తారు, అంటే మనం మాన్యువల్గా చేంజ్ చేసుకునే ఆప్షన్ తీసేశారు. అది కాకుండా ఇంకా ఇప్పుడు కూడా ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే చేంజ్ చేసుకోవాలంటే ఇంకొక టెక్నిక్ ఏంటంటే, అదే లైన్లో కింద ఒక్క నిమిషం నేను చూపిస్తాను. అంటే ఫ్రెండ్స్ ఇది సర్వర్ స్లో ఉంది, యాజ్ వెల్ యాజ్ మనకు నెట్వర్క్ కూడా స్లో ఉంది. ఓకే, అంటే మనకు లాస్ట్లో కింద సైడ్ అనేది వస్తుంది. ఓకే, నేను ఒకసారి ట్యాబ్ రీఫ్రెష్ చేస్తాను. రీఫ్రెష్ చేసేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్లో మనం రావచ్చు ఫ్రెండ్స్, లేదంటే రిఫ్రెష్ చేసిన వెంటనే మళ్ళీ, అంటే మీరు పాస్వర్డ్ సేవ్ చేసింటే మళ్ళీ పాస్వర్డ్ అడగదు, పాస్వర్డ్ సేవ్ చేయకుంటే మళ్ళీ లాగిన్ అవ్వమంటుంది. సో లాగిన్ అయిన తర్వాత ఏదో చూడండి, ఇప్పుడు ఇయర్ వైజ్ వచ్చేసింది కదా. సో మనకు కింద కనిపిస్తుంది కదా యాడ్ రివేషన్స్, దాన్ని ట్యాప్ చేయండి. సో ఈ విధంగా మనకు కనిపిస్తుంది అన్నమాట, మన డీటెయిల్స్ అన్నీ ఉండి తర్వాత ఏదైతే మీరు కంప్లైంట్ రైజ్ చేయాలనుకుంటున్నారో ఆ కంప్లైంట్, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, అంటే ఇప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేయాలనుకుంటున్నారనుకోండి, మాకు బ్యాంక్ అకౌంట్ ఇలా అప్డేట్ చేయాలనేసి టైప్ చేసేసి చేంజ్ బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్సి కోడ్ అని టైప్ చేసేసి అక్కడ బ్యాంక్ అకౌంట్ ఫోటో తీసేసి మనకు అక్కడ ఉన్న అప్డేట్ చేసేయాలన్నమాట. అప్డేట్ చేసినాక వాలంటీర్ మీ దగ్గరికి వచ్చేసి మీ ఊరు వాలంటీర్ ఆ కాపీని తీసుకోవడం కానీ, లేదంటే అది ఒకసారి వెరిఫై చేసుకొని అప్డేట్ అనేది చేస్తారు. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సైనింగ్ ఆఫ్ మహేష్ బాబు.